हाई हलो नमस्ते वेलकम बैक टू मै चैनल स्वाधी नाटेंट्स एलावनारंडी अंदर नेने ते चाला चाला बागुन्नानु मीरु एला उन्नारो किंद कमेंट सेक्शन लो नातो शेर चेसुकोंडी ఈ రోజు చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పుకోవాలండి. నాకు ఇన్స్టాగ్రామ్ లో అయినా నా ఫ్రెండ్స్ అయినా రిపీటెడ్ గా అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. అవి ఏంటంటే, మీ ఎడ్యుకేషన్ ఏంటి, మీ హస్బెండ్ ఏం చేశారు, మీది లవ్ అండ్ అరేంజ్ మ్యారేజా లేదా లవ్ మ్యారేజ్నా లేదంటే అరేంజ్ మ్యారేజ్నా, ఇవన్నీ అడుగుతున్నారు. సో వాటన్నిటికీ కొన్ని పర్సనల్కి కూడా కొన్ని ఆన్సర్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఎప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నా ఎడ్యుకేషన్ గురించి అడుగుతున్నారండి చాలామంది. సో నాది వచ్చేసి ఎంఫార్మసీ కంప్లీటెడ్. నేను మొత్తం అంతా చదువుకుంది బీఫార్మసీ వరకు మా పేరెంట్స్ దగ్గరే చదువుకున్నాను. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర నాన్నమ్మ వాళ్ళ దగ్గర ఎక్కడ ఉండలేదండి. సో మా పేరెంట్స్ని వదిలిపెట్టి నేను అసలు ఉండలేను. మా పేరెంట్స్ని ఈ మెయిన్ వదిలిపెట్టి నేను ఉండలేను, అసలు వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేను. సో ఇంకా నాకు ఇంటర్ అయిపోయిన తర్వాత, ఇంటర్ వచ్చేసి నేను కోదలలోనే ఎస్వీ జూనియర్ కాలేజ్లో చేశానండి. ఇంటర్లో నేను బైపీసీ తీసుకున్నాను, ఎందుకంటే బీఫార్మసీ చేద్దాము అని చెప్పేసి బైపీసీ తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి సో నా ఇంటర్ అయిపోయిన తర్వాత నేను ఎంసెట్ కోచింగ్ తీసుకున్నానండి శ్రీ చైతన్య కాలేజ్లో విజయవాడలో 2 మంత్స్. బట్ ఆ 2 మంత్స్ ఫుల్ ఏడుస్తూ ఉంటుండే, మా పేరెంట్స్ని చూడకుండా మాట్లాడకుండా ఉండడం నా వల్ల అవ్వలేదు. సో తర్వాత నాకు ఫ్రీ సీట్ వచ్చింది, మళ్ళీ అది విజయవాడలోనే వచ్చింది. సో మా పేరెంట్స్ అసలు ఒప్పుకోలేదన్నమాట. ఇంకా 2 మంత్స్ అసలు ఫుల్ ఏడ్చావు కదా, ఇంకా 4 ఇయర్స్ అంటే అసలు అమ్మో వద్దు అని చెప్పేసి ఇంకా మళ్ళీ నన్ను ఇక్కడే కోదాల్లోనే సనా కాలేజ్లో జాయిన్ చేశారు. సో నా బీఫార్మసీ అంతా కోదాల్లోనే అయిపోయిందండి సనా కాలేజ్లో. ఇంకా అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఎంఫార్మసీలో జాయిన్ అయ్యాను. మా హస్బెండ్ నన్ను పీజీసీ ట్రైన్ చేయారనమాట. అప్పుడు మళ్ళీ నాకు ఫ్రీ సీట్ వచ్చింది ఇక్కడ రామోజీ ఫిలిం సిటీకి నియర్ బై అనమాట కాలేజ్, ఎస్ఎల్సీ కాలేజ్లో వచ్చిందండి. సో నేను 2 ఇయర్స్ ఇంకా ఎంఫార్మసీ కూడా కంప్లీట్ చేసేసాను. సో నా ఎడ్యుకేషన్ వచ్చేసేది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నా జాబ్ అండి. నేను నాకు బీఫార్మసీ అయిపోగానే నాకు జాబ్ వచ్చేసింది. సో హైదరాబాద్కి వచ్చేసాను. ఇక్కడ నాకు ఇండస్ట్రీ సైడ్ వెళ్ళడం చాలా ఇష్టం అండి. బట్ ఇండస్ట్రీలోనే నాకు జాబ్ వచ్చింది కదా అని చెప్పేసి వచ్చేసాను. బట్ కాకపోతే నేను ఇక్కడే నాచారంలో హాస్టల్లో ఉంటుండే ఒక 3 మంత్స్ 4 మంత్స్ అలా చేశానండి. బట్ నేను హాస్టల్లో అస్సలు అడ్జస్ట్ అవ్వలేకపోయాను. ఇంకా ఏంటో తెలియదు, ఫోన్ కూడా ఉండే, మమ్మీ వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటుండే కానీ నాకు ఎందుకో హాస్టల్లో అస్సలు నచ్చలేదు. మళ్ళీ ఆ తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నాకు కెమికల్ స్మెల్ పడట్లేదు, ప్లస్ ఇంకా స్కిన్ ర్యాషెస్ వస్తున్నాయి అన్నమాట. సో ఇంకా మమ్మీ వాళ్ళు వద్దు అని చెప్పేశారు. నేను ఇంకా ఆ జాబ్కి రిజైన్ ఇచ్చేసి ఇంకా నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. అక్కడికి అక్కడ ఒక 2 మంత్స్ ఉన్న తర్వాత మళ్ళీ నాకు హెడ్రోలో జాబ్ వచ్చేసింది అనమాట. సో మళ్ళీ జాబ్లో జాయిన్ అయిపోయాను హెడ్రోలో. ఫస్ట్ బాబాయ్ వాళ్ళ దగ్గర ఉంటున్నాను అండి ఇక్కడే ఉప్పల్లో. అక్కడ ఒక 4 మంత్స్ అలా ఉన్న తర్వాత ఇంకా మళ్ళీ తమ్ముడు ఇక్కడ హైట్ నగర్లో వనసలిపురంలో ఉంటుండే. సో తమ్ముడు నేను ఇద్దరం కలిసి మాకు మా ఫార్మసీకి పక్కనే సింగిల్ బెడ్రూమ్ తీసుకొని తమ్ముడు నేను ఉంటుండే. తమ్ముడు బీటెక్ చేస్తున్నప్పుడు నేను జాబ్ చేస్తుండే. అలా 2 ఇయర్స్ ఇక్కడే జాబ్ చేశాను హెట్రోలో. ఇంకా 2 ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత మళ్ళీ మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయాక మా హస్బెండ్ 1 ఇయర్ వద్దు, తర్వాత జాబ్ చేసుకున్నారు. ఒక 1 ఇయర్ ఇంట్లోనే ఉన్నాను. ఆ తర్వాత నేను మళ్ళీ దిశ చిల్డ్రన్ హాస్పిటల్ ఇక్కడ ఎల్బీ నగర్లో చేశాను. అలా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఆ తర్వాత మళ్ళీ మానేశాను. మళ్ళీ మొన్నటి వరకు నేను అపోలోలో చేశానండి జాబ్. పాప పెద్దగా అయిపోయింది కదా, సో అపోలోలో చేశాను. కరోనా వచ్చాక మళ్ళీ రిజైన్ ఇచ్చేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్ అండి. చాలామంది అడుగుతున్నారు మీది లవ్ మ్యారేజ్నా అరేంజ్ మ్యారేజా అని అడుగుతున్నారు. మాది వచ్చేసి లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అండి. ఎందుకంటే సో నేను నాకు బీఫార్మసీ అయిపోయిన తర్వాత నేను ఇక్కడే జాయిన్ అయ్యాను, హెట్రోలో జాయిన్ అయ్యాను. సో హెట్రోలో జాయిన్ అయిన తర్వాత నాకు నా ఏరియా మేనేజర్ వచ్చేసి మా హస్బెండే అండి. సో ఫస్ట్ నుంచి నాకు తను అంటే చాలా భయం ఉంటుండే, ఎందుకంటే
32 అవుట్లెట్స్ కి తను ఒక్కడే మేనేజర్ అన్నమాట బట్ కాకపోతే 32 అవుట్లెట్స్ లో కూడా దామోదర్ రెడ్డి అంటే చాలా చాలా భయం ఉంటుండే అండి చాలా స్ట్రిక్ట్ గా ఉంటుండే సో నాకు నేను వెళ్ళగానే నా ఎంప్లాయిస్ నాతో చెప్పింది అదే అన్నమాట మన మేనేజర్ చాలా స్ట్రిక్ట్ చాలా కోపం ఎక్కువ అట్లా చెప్తుండే సో నేను ఫస్ట్ నుంచి తనతో కొంచెం దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుండే అన్నమాట అసలు మాట్లాడకపోతుండే మాకు ఆల్టర్నేట్ డే లో వస్తుండే అన్నమాట మా అవుట్లెట్ కి వచ్చినప్పుడు మాత్రం జస్ట్ విష్ చేసేసి నా వర్క్ నేను ఫినిష్ చేసుకుంటుండే బట్ కాకపోతే తనతో నేను ఎక్కువ ఎప్పుడు మాట్లాడలేదు బట్ కాకపోతే ఏమో తెలియదండి నా గురించి అన్ని అవుట్లెట్స్ లో కొంచెం పాజిటివ్ గా అందరూ చాలా మంది పాజిటివ్ గా ఉంటుండే అమ్మాయి చాలా పద్ధతిగా ఉంటుంది చాలా బాగా మాట్లాడుతుంది అని మరి తనికి ఎలా ఇన్ఫర్మేషన్ పొందో తెలియదు బట్ కాకపోతే నేను వనసలిపురం లో సుపర్జా నగర్ అవుట్లెట్ లో జాబ్ చేస్తుండే సో తనకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుండేనేమో బట్ కాకపోతే ఫస్ట్ నుంచి నేను బ్రాహ్మణ అని తన మైండ్ ఫిక్స్ అయిపోయాడంట ఎందుకని నేను వైట్ ఉంటానని చెప్పేసి బ్రాహ్మణ అనుకున్నారంట బట్ కాకపోతే ఒక రోజు మా ఎంప్లాయీస్ నేమ్స్ అని ఒక రిజిస్టర్ లో మెన్షన్ చేసామండి దాంట్లో నా పేరు స్వాతి రెడ్డి అని చూసి ఓకే వీళ్ళు మన రెడ్డిస్ నేనా అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ పెరిగిందేమో తెలీదు అంటే జనవరిలో జనవరి 31 అనుకుంటా ఆ రోజు ప్రపోజింగ్ అయిపోయింది సో ఇంకా అలా ప్రపోజ్ చేసిన కొన్ని రోజులకే ఇంకా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మాట్లాడి వాళ్ళ రిలేటివ్స్కి నన్ను చూపించిన ఫోటో చూపించి వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకొని సో ఇంకా నన్నే మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారనమాట తను ఆ తర్వాత ఇంకా మా పేరెంట్స్తో మాట్లాడారు ఉగాది రోజు 2014లో జరిగిందండి ఇదంతా మా పేరెంట్స్తో వాళ్ళ మమ్మీ ఇంకా తను మాట్లాడారు వన్ డే ఒకరోజు మాకు మ్యాచెస్ జరిగాయి ఆ తర్వాత మ్యారేజ్ ఇదంతా అయిపోయింది సో మేమిద్దరమైతే ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉంటున్నాం సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట తననే ఎందుకంటే మేము అనుకుంటుండే అండి అసలు మాకు లీవ్స్ ఇవ్వకపోతుండే అట్లీస్ట్ ఫెస్టివల్స్కి కూడా మాకు లీవ్స్ ఉండాలన్నమాట ఇంకా ఎప్పుడైనా అడ్జస్ట్ అవి తీసుకొని వెళ్ళాలన్నమాట ఎంప్లాయీస్ అందరం అడ్జస్ట్ అయ్యి తీసుకొని వెళ్ళాలి సో ఇంకా అలా వెళ్ళడానికి కూడా తన పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి సో ఇంకా అస్సలు లీవ్స్ ఇవ్వడు అది ఇది అని చెప్పేసి కోపం ఎక్కువ అని ఫుల్గా తిట్టుకుంటుండే అలాంటిది అలాంటి పర్సన్ని నేను మ్యారేజ్ చేసుకుంటా అని అనుకోలేదు బట్ కానీ జాబ్లో ఉన్న పర్సన్కి ఆఫ్టర్ మ్యారేజ్ ఉన్న పర్సన్ చాలా అంటే చాలా డిఫరెన్స్ అండి బట్ కానీ జాబ్లో తను చాలా స్ట్రిక్ట్గా ఉంటారు చాలా కోపంగా ఉంటారు అర్థం చేసుకునే దానిలో అర్థం చేసుకుంటారు బట్ కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తనని చూసి నేను చాలా షాక్ అయ్యాను ఎందుకంటే తను చాలా జోయల్గా ఉంటారు అందరితో ఇంకా ఫ్యామిలీకి ఇంకా రిలేటివ్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారండి ఇంకా అలాంటిది ఇంకా వైఫ్ని ఇంకెంత బాగా చూసుకుంటారు కదా సో తనకి తనలో నాకు నచ్చేది ఏంటంటే చాలా ఓపిక ఎక్కువ ప్లస్ ఇంకా అఫెక్షన్ చూపిస్తారు చాలా చాలా అఫెక్షన్ ప్రేమ ఎక్కువ చూపిస్తారు అట్లా సాడ్ మూమెంట్స్ అంటే అంత పెద్ద సాడ్ మూమెంట్స్ ఏం లేవండి అంత హ్యాపీనెస్ ఆగిపోతుంది అనుకోవాలి కాకపోతే నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత మ్యారేజ్ మే 15 అని ఫిక్స్ చేసాము అంత కార్డ్ ప్రింట్ చేసాము ఫంక్షన్ హాల్కి మనీ పే చేసాము అంటే ఫుడ్ అంతా మొత్తం అంతా అయిపోయింది పెళ్ళి మండపం అన్నీ సెలెక్ట్ చేసుకున్నాము మా హస్బెండ్ నేను అనుకుంటుండే లైఫ్లో వన్సే కదా సో చాలా మెమరబుల్ డేగా ఉండాలి మనకి అని చెప్పేసి అన్నీ పక్కా ప్లానింగ్తో అన్నీ బాగా చేసుకున్నామండి బట్ కానీ ఏమైందంటే మా తాతయ్య బిఫోర్ మ్యారేజ్ ఇంకా 3 డేస్ మ్యారేజ్ ఉంది అనగా తాతయ్య చనిపోయిండు అంటే 15th మ్యారేజ్ అనమాట 11th రోజు తాతయ్య చనిపోయారు ఇంకా ఆ రోజు కూడా తమ్ముడు నేను భద్రాచలం వెళ్ళామన్నమాట అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు సో వాళ్ళకి కార్డ్స్ ఇచ్చి ఇన్వైట్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది తాతయ్య చనిపోయారని చెప్పారు ఇంకా 3-4 డేస్ ఉందనంగా చనిపోయారు ఇంకేం చేయాలి అని చెప్పేసి అందరం ఫుల్ చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయాము ఎందుకంటే ఆల్రెడీ అన్ని ఇన్విటేషన్స్ అన్నీ అంత రిలేటివ్స్కి అందరికీ రీచ్ అయిపోయినాయండి ఇంకా జస్ట్ ఇంకా పసుపు దంచడం కూడా అయిపోయింది పసుపు దంచడం కూడా అయిపోయింది ఇంకా ఒక 2 డేస్లో పెళ్లి కూతురు చేశారు అనగా ఇలా అయిపోయింది అనమాట బట్ అప్పుడైతే చాలా అంటే చాలా అప్సెట్ అయ్యామన్నమాట అంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అప్సెట్ అయ్యాము మా నాన్నమ్మ కూడా పాపం నా మ్యారేజ్ చూడలేదు
ఎందుకంటే నానమ్మకి ఒక్కతే కూతురు ఇద్దరు కొడుకులు మా బాబాయి నానన్నమాట సో నానమ్మ మాతయ్య సేమ్ నాలాగే ఉంటుండే సో అందుకోసం అని చెప్పేసి మా నానమ్మకి తాతయ్యకి అంటే చాలా చాలా ఇష్టం ఉంటుండే తాతయ్యకి కూడా చాలా ఇష్టం ఉంటుండండి బట్ నా మ్యారేజ్ అప్పుడే ఒక 3 డేస్ ముందు చనిపోయారంటే అసలు చాలా సాడ్ అనిపించింది చాలా సాడ్ మూమెంట్ అన్నమాట అది నా లైఫ్ లో ఇంకెప్పటికీ మర్చిపోలేము సో ఇంకా నానమ్మ పాపం నా మ్యారేజ్ ని చూడలేకపోయింది ఇప్పటికి కూడా అంటూ ఫీల్ అవుతుంది అన్నమాట సేమ్ నా కూతురు లాగే ఉంటావు కదా నాన్న నువ్వు నీ మ్యారేజ్ ని నేను చూసే అదృష్టం లేదు అని అంటుంది అదొక్కటి మాత్రం నాకు చాలా సాడ్ మూమెంట్ అనిపిస్తుంది నా లైఫ్ లో బట్ ఇంకేం చేసేది లేదు కదండి ఇంకా మ్యారేజ్ అట్లా పోస్ట్పోన్ అయిపోయింది మొత్తం అంతా అన్నీ అయిపోయాక కార్యక్రమాలు అన్నీ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ముహూర్తం పెట్టుకున్నారన్నమాట పెట్టుకొని లగ్న పత్రిక ప్రింట్ చేయించేసి మళ్ళీ మే 30కి మా మ్యారేజ్ ఫిక్స్ చేశారు సో అది కూడా చాలా చాలా బాగా చేసుకున్నామండి చాలా బాగా జరిగింది కాకపోతే ఇంకా అందరికీ ఫోన్స్ చేసామన్నమాట అప్పుడేమో కాల్స్ ప్రింట్ చేసాము మళ్ళీ సెకండ్ టైం కూడా కాల్స్ ప్రింట్ చేశారు బట్ కాకపోతే తమ్ముడు మా బాబాయ్ అన్నయ్య వాళ్ళు కొంతమందికి మాత్రం ఇచ్చేశారు చాలా లాంగ్ లో ఉన్న వాళ్ళకి మాత్రం అందరికీ కాల్స్ చేసాం దగ్గర దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రం కాల్స్ ప్రింటింగ్ అట్లా అయిపోయింది అన్నమాట అట్లా డబుల్ డబుల్ అయిపోయింది అన్నమాట నా మ్యారేజ్ కి అంత వర్క్స్ అన్ని బట్ కాకపోతే చాలా చాలా గ్రాండ్ గా జరిగిందండి మ్యారేజ్ ఇక్కడ మమ్మీ వాళ్ళు ఎక్కడ మా హస్బెండ్ వాళ్ళు ఎక్కడ అని అడుగుతున్నారండి మమ్మీ వాళ్ళు వచ్చేసి కోదాడ కోదాడ పక్కన 8 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట శాంతినగర్ పక్కన క్రాకర్స్ కాలుస్తున్నారండి సో కొంచెం సౌండ్స్ వినిపిస్తున్నాయి ఇగ్నోర్ చేయండి ప్లీజ్ ఎందుకంటే దివాళీ కదా సో ఇంకా నేనేం చేయలేను సో అలా అయిపోయిందనమాట మమ్మీ వాళ్ళు వచ్చేసి శాంతినగర్లో ఉంటారండి కోదాడకి 8 కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా అత్తమ్మ వాళ్ళది వచ్చేసి ఇక్కడే హైదరాబాద్లోనే సెకండ్ వర్డ్కి దగ్గరలో అల్వాల్ అనమాట సెకండ్ వర్డ్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది అల్వాల్ ప్రాపర్ ఇంకా మామయ్య జాబ్లో జాయిన్ అయ్యాక తను మహారాష్ట్రలో అక్కడ జాబ్లో ఉన్నప్పుడు అత్తమ్మ వాళ్ళు ఇక్కడ వాళ్ళ అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ సైడ్ అన్నయ్య వాళ్ళందరు ఇక్కడే ఉంటారు ఇక్కడ కొత్తపేట ఎల్బీ నగర్ హైట్ నగర్ ఇటు సైడ్లో ఉంటారు అనమాట సో ఇంకా అత్తమ్మ వీళ్ళకి దగ్గరలో ఉందామా అని చెప్పేసి ఇక్కడికే వచ్చారు ఇక్కడికి వచ్చేసి 30 ఇయర్స్ అయిపోయింది బట్ కాకపోతే అల్వాలే అనమాట మాది ప్రాపర్ వచ్చేసి సో ఇంకా ఇదే అండి మేము ఉండేది ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎల్బీ నగర్లో ఉంటాం హైదరాబాద్లో సో నాకు ఇంకా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే నాకు ఒక్కడే తమ్ముడు ఉన్నాడండి చాలా క్లోజ్గా ఉంటాడు ఇంకా నేను అందరితో షేర్ చేసుకోలేని విషయాలన్నీ వాటితోనే షేర్ చేసుకుంటాను చాలా సపోర్టివ్గా ఉంటాడు ఇంకా తమ్ముడు ఒక్కడు అలాగే మా హస్బెండ్కి ఇంకా మా బబిత వదిన ఒకతే వదిన పెద్దది తను చిన్న అనమాట సేమ్ నా అలాగే అనమాట అక్క తమ్ముడు ఇంకంతే ఇంకా కిడ్స్ విషయానికి వస్తే నాకు ఒక్కతే పాప అండి తనకి 5 ఇయర్స్ ఓల్డ్ తన పేరు వచ్చేసి నేను చెప్తుంటాను కదా వీడియోస్లో దీనా అని సో తన పేరు అసలు పేరు వచ్చేసి నిక్ నేమ్ దీనా అండి అసలు పేరు వచ్చేసి దివ్యాంషి దివ్యాంషి నేను పెట్టాను తనకి స్కూల్లో దివ్యాంషి అనే ఉంటుంది పేరు బట్ స్కూల్లోనే దివ్యాంషి అని పిలుస్తారు బయట రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరికీ దీనా అనే తెలుసు దీనా మా హస్బెండ్ పెట్టారనమాట నేను సో అది ఇంకా నాకు ఒక్కతే పాప అడుగుతున్న క్వశ్చన్ అండి మీ హస్బెండ్ ఏం చేశారు అని తను వచ్చేసి మా పాప పుట్టక ముందు వరకు మాత్రం జాబ్ చేస్తున్నా అండి పుట్టిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశారు మాకు ప్రియాండ్ కార్ షోరూమ్ ఉందన్నమాట సో అదే అనమాట కార్ షోరూము ఆ బిజినెస్ రన్ చేస్తున్నారు ఇప్పుడైతే ఫ్రెండ్స్ చూసారు కదండి ఇదన్నమాట ఇంకా మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చాయని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్.